ఔరఖ్యదరో శిర్యల రసనాన్ యేసు ప్రభువా, ఈ అభిషేకాన్ని ఇంకా మీరు బలపరచండి. మీ వాక్యం చేత మీరు ఇంకా బలపరచండి. ఇంకా అభిషేకాన్ని ఇంకా లోతులోకి మీరు తీసుకెళ్ళి నన్ను నిండుగా అభిషేకింపబడును గాక. గొప్ప కార్యాలు మీరు జరిగించి వాక్యం ద్వారా మాట్లాడండి యేసు ప్రభువా. నేను వాక్యంలో వెళ్తుండగా నాయన యేసు ప్రభువా, మీ జ్ఞానము దయచేయండి, అర్థం చేసుకునే ఆ మనస్సు మీరు దయచేయండి, వినే ఆ చెవులను మీరు దయచేయమని, నడిచే జ్ఞానము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఖ్యాకాండం 27వ అధ్యాయం చూసినాం. పిచ్లి హఫ్తే హమ్నే గింతి కి పుస్తక్ 27వ అధ్యాయం. హల్లెలూయా హల్లెలూయా. మోషే అంటాడు, మూసా యే కహతా హై, దేవా నేను చనిపోతే ఖుదా కా మే మర్ జాఊంగా తో, మరి ఈ ఇజ్రాయెల్ ప్రజలు కాపర్లేని గొర్రెల్లాగా అవుతారు, యే ఇజ్రాయెలీ ప్రజా బిన్ చర్వాహే కి భేడో కే సమాన్ హో జాయేగి. హల్లెలూయా హల్లెలూయా. అందుకే నా తర్వాత ఒక కాపర్ని ఎన్నుకో అని చెప్పింది. ఇస్లే మేరే బాద్ ఏక్ చర్వాహే కో చునో ఖుదా కహతా హై. దేవుడు మరి యెహోషువని ఎన్నుకున్నాడు. ఖుదా నే యెహోషువ కో చునా. అట్లనే ఈ రోజుల్లో ఉసీ తరహ సే ఆజ్ కే జమానే మే జనాలు కాపర్లేని గొర్రెల్లాగా ఉన్నారు. లోగ్ జో హై వో బిన్ చర్వాహే కే భేడో కే సమాన్ హో చుకే హై. వాళ్ళకి ఏ మార్గం నడవాలనో తెలుస్తలేదు. కౌన్ సే మార్గ్ పర్ చల్నా హై వో లోగ్ నహీ జాన్ పా రహే హై. సత్యాలు తెలవక నశించిపోతున్నారు. సచ్చాయి నా జాన్నే కే కారణ్ వో నాష్ హో రహే హై. క్రైస్తవ మతం తెలిసి ఉండొచ్చు, ఇసాయి ధర్మ వో జాన్తే హోంగే, కానీ బైబిల్ సత్యాలు తెలియలేకుండా, పరంతు బైబిల్ కి సచ్చాయి కో నా జాన్ కర్ నశించిపోతున్నారు. వో లోగ్ నాష్ హో రహే హై. తప్పుడు తప్పుడు బోధలకు గురి అయి గలత్ గలత్ నీతియో కే షికార్ హోకర్ గొర్రెలు నశించిపోతున్నారు. వో భేడే నాష్ హో రహీ హై. వాళ్ళు బైబిల్ ప్రకారం ఏం చేయాలో వాళ్ళకి తెలియడం లేదు. బైబిల్ కే అనుసార్ క్యా కర్నా చాహియే ఉనే పతా నహీ చల్ రహా హై. చర్చ్ వెళ్తుండొచ్చు, చర్చ్ కు వో జా రహే హై, కానీ అక్కడ కాపర్లు సరిగా లేనందుకు, వహాన్ కే చర్వాహే ఠీక్ అచ్చే నహీ హై కే, గొర్రెలు చెదిరిపోతాం నహీ, వో జో భేడే వో బిఖరతీ జా రహీ హై. హల్లెలూయా. ఎజికేల్ 34వ అధ్యాయం చూస్తున్నాము. ఎహెచ్కేల్ కి పుస్తక ఉస్కా 34వ అధ్యాయం. దేవుడు మాట్లాడుతున్నాడు, ఖుదా బాత్ కర్తా హై. ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ కేమ్ అంటు మీ సేయింగ్, దేవుని వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. ఖుదా కా వచన్ ముజే ప్రత్యక్ష ప్రొఫెసర్ ఇజ్రాయెల్ కే చర్వాహో కే ఖిలాఫ్ తుమ్ జో భవిష్యవాణీ కరో. ఇజ్రాయెల్ ప్రజల్ ని కాసే కాపర్లకు విరుద్ధంగా ప్రవచనం ఎత్తి పలుకుంటున్నాడు. ఇజ్రాయెలీ ప్రజా కో చరానే వాలే ఉన్ చర్వాహో కే విరుద్ధ తుమ్ జో యే భవిష్యవాణీ కరో. ఓ బీ టు ద షెపర్డ్స్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ ప్రజల యొక్క కాపర్లకు అయ్యో శ్రమ శ్రమ అంటున్నాడు. ఇజ్రాయెలీ ప్రజా కే ఓ చర్వాహో తుమే శ్రమ హై. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి కాపర్లు అంటే పాస్టర్స్, జై చర్వాహే మానే పాస్టర్స్. హల్లెలూయా. అంతేకాదు ప్రతి వ్యక్తి ఒక కాపర్ గా ఉండును గాక, ఉత్నైనే హర్ ఏక్ వ్యక్తి ఏక్ చర్వాహే కే సమాన్ రహనే పాయే, ద్వారా జనాలు రక్షణ పొందును గాక, హమారే జరియే లోగ్ ఉద్ధార్ పానే పాయే. ఎందుకంటే గొర్రెలగా భటకాయించిపోతున్నారు వాళ్ళు, క్యూకి వో జో లోగ్ హై వో భేడో కే సమాన్ వో భటక్ గయే హై, ఎందుకంటే వాళ్ళ కాపర్ లేరు, క్యూకి ఉన్కే లియే కోయి చర్వాహా నహీ హై. హల్లెలూయా. దేవుడు నిన్ను కాపర్ అభిషేకం తో లేపబోతున్నాడు. ఖుదా ఆప్కో ఏక్ చర్వాహే కా అభిషేక్ దేకర్ ఆప్కో ఖడా కర్ రహే హై. హల్లెలూయా. కాబట్టి నీవు జనాన్ని రక్షించాలా, ఇసే ఆప్కో లోగో కో జో ఉద్ధార్ మే లానా హై. అంతే కాదు, ఉత్తా హీ నహీ, వాళ్ళ కాపర్ పని కూడా చేయాలా, ఉన్కే లియే చర్వాహే కే తరహ కామ్ భీ కర్నా హై. ఇక్కడ సైతానుడు గర్జన సింహం వలే ఎవని మింగుదుమా అని పరిగెత్తున్నాడు వాడు. క్యూకి జో హై జో శైతాన్ జో వో గర్జన వాలే సింహ కే సమాన్ కిసే నికల్ జాఊం కిసే ఖా జాఊం కే ఘూమ్ రహా హై. ప్రజల్లో పాపంలో పడేసి ప్రజా కో పాప్ మే గిరాకర్ వాళ్ళ నరకానికి తీసుకుపోతున్నాడు, ఉనే నరక్ లే జా రహా హై. వాన్ చేతుల విడుదల చేసే కాపరి వే నీవే, ఉస్కే హాతో సే లోగో కో చుడానే వాలే చర్వాహే తుమ్ హీ హో. దేవుని కా ఆత్మ అభిషేకం ఇస్తున్నాడు, ఖుదా ఆప్కో ఆత్మ కా అభిషేక్ దే రహే హై. దేవుని కా అగ్ని అభిషేకం ఇస్తున్నాడు, ఖుదా ఆప్కో అగ్ని కా అభిషేక్ దే రహే హై. నో మంచి కాపరి పని చేయగలవు, ఆప్ ఏక్ అచ్చే చర్వాహే కా కామ్ కర్ సక్తే హో. కానీ కాపర్లు ఉన్నారు, పరంతు జో చర్వాహే హై వాళ్ళు సరిగా కాయడం లేదు, వో ఠీక్ తరహ సే నహీ చరా రహే హై. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, కహతే హై వాళ్ళ గొర్రెలు కాస్తలేరు, వో లోగ్ మేరీ భేడో కో నహీ చరా రహే, వాళ్ళ గొర్రెలు కాస్తలేరు, వో మేరీ భేడో కో నహీ దేఖ్భాల్ కర్ రహే హై. అంతే కాదు, నహీ నహీ వాలే వహీ హై తిని బలుస్తున్నారు అంటున్నాడు, ఖుద్ ఖా కర్ జో ముటా రహే హై. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి కాపర్లు లాగునారు, జయ చర్వాహే జో ఇస్ ప్రకార్ సే హై, ఆ కాపర్లకు వాళ్ళ కడిపే వాళ్ళ దేవుడు, ఉన్ చర్వాహో కే లియే ఉన్కా పేట్ హీ ఉన్కా ఖుదా హై. నశించిపోయే గొర్రెల్ని కాసే ఒక ఆలోచనలకు లేదు, నాష్ హోనే వాలి భేడో కి దేఖ్భాల్ కర్నోనే చరానా వో సోచ్ నహీ హై ఉన్మే. హల్లెలూయా హల్లెలూయా. వాళ్ళు తిని వో ఖుద్ ఖా కర్ కోపట్న వాలే చర్బిదార్ బన్ కే వాళ్ళు బాగునరు, వో తో అచ్చే హై, కానీ గొర్రెల్ని చంపినట్టు కనబడుతుందా అంటున్నాడు. వహా పర్ ఉన్ భేడో కో వో మాటియే జైసే హీ దిఖ్ రహే హై, వో హీ కిల్ దెమ్ దట్ ఆర్ ఫెడ్ బట్ హీ ఫీడ్ నాట్ ద ఫ్లాక్.
గొర్రెలు మీరు చంపుతున్నారు కానీ ఉన్ భేడో కో యహీ ఖుద్ మార్ రహే హే లేకిన్ గొర్రెలు మీరు కాస్తలేరు అంటున్నారు పరంతు ఉన్ భేడో కీ దేఖభాలీ నహీ కర్ రహే ఓ కాపర్లారా ఓ చర్వాహో హల్లెలూయా హల్లెలూయా కాపర్లకు తీర్పు ఉన్నది జో ఉన్ చర్వాహో కే లియే ఫైసలా హే ప్రజలకు తీర్పు ఉన్నది ప్రజా కే లియే హే ఫైసలా కాపర్లకు తీర్పు ఉన్నది ఓ చర్వాహే హే ఉన్ కే లియే హల్లెలూయా ను కాపర్ పని చేయాలా ఆకో చర్వాహే కా కామ్ కర్నా హే సరియన కాపర్ పని చేయాలా మగర్ ఏక్ సహీ చర్వాహే కా కామ్ కర్నా హే హల్లెలూయా హల్లెలూయా రోగులన్ స్వస్థ పరచలేదు రోగియో కో ఉన్నోనే చంగాయీ నహీ దీ హే బిగిన వాళ్ళను ను బాగు చేయలేదు టూటే బిక్రె మన్ వాళ్ళో కో ఉన్నోనే ఠీక్ నహీ కియా వెలివే పడ్డ వాళ్ళని వెదికి రక్షించలేదు జో ఠుక్రాయ్ గయే ఉన్నే ఢూండ్ కా నహీ బచాయా హే నాశిచి పోయిన వారిని వెదికి రక్షిస్తలేవు జో నాష్ హుయే ఉన్నే ఢూండ్ కా నహీ బచా రహే హే బట్ విత్ క్రూయల్ ఫోర్స్ అండ్ విత్ క్రూయాలిటీ యు హావ్ రూల్డ్ దెం అంటున్నాడు ను క్రూరత్వం తోని వాని ఏలినావ్ అంటున్నాడు క్రూరతా పూర్వక్ తుమ్నే ఉన్ పర్ రాజ్ కియా హే చాలా మంది పాస్టర్స్ ప్రజల్ని ఏల్తున్నారు బహుత్ సేసే పాస్టర్స్ హే జో లోగో పర్ రాజ్ కర్ రహే హే ఏలే వాడు సరియన పాస్టర్ గాడు ఐసా లోగో పర్ రాజ్ కర్నే వాలా వో సహీ పాస్టర్ నహీ హే గోరలి గాసే వాడే పాస్టర్ భేడో కో చరానే వాలా జో హోతా హే వహీ హే సహీ పాస్టర్ హల్లెలూయా ఇక్కడ అంటున్నాడు మీరు క్రూరత్వం తోని వాళ్ళని ఏలిరు అంటున్నాడు కహతే కి తుమ్నే క్రూరతా కే సంగ ఉన్ పర్ రాజ్ కియా హే కాబట్టి ఏ రకమైన కాపర్ల మీకు కావాలా కిస్ ప్రకార్ కే చర్వాహే తుమే చాహియే హల్లెలూయా ను ఏ ఊర్లోనే ఉండొచ్చు తుమ్ చాహే జిస్ కిసి భీ గావ్ మే రహతే హో చూడు వహా పర్ తుమ్ దేఖో ఏ కాపరి గొర్రెని కాస్తాడు కి కొన్సా చర్వాహా భేడ్ కి దేఖభాలీ కర్తా హే ఏ కాపరి నశించిపోయిన గొర్రెని వెదికి రక్షిస్తాడు కొన్సా సా చర్వాహే జో భటక్ గయి సో భేడ్ కో ఢూండ్ కర్ ఉసే బచాతా హే గొర్రెల దగ్గర కాపరి ఉంటాడు కదా భేడో కే పాస్ జసే చర్వాహే హోతా హే గొర్రెల దగ్గర కాపరి ఎవరు పోతారు ఉన్ భేడో కే పాస్ కౌన్ వో చర్వాహా జో జాతా హే ఏ కాపరి గుడిసె గుడిసె ఇల్లు ఇల్లు పోయి ప్రార్థన చేస్తాడు ఐసా కొన్సా చర్వాహే జో ఘర్ ఘర్ జాకర్ ఝోపడి ఝోపడి జాకర్ ప్రార్థనా కర్తా హే ఏ కాపరితే వారి గురించి వాని ఇంటి గురించి పట్టించుకోకుండా జనాల కొరకు పట్టించుకుంటాడు కొన్సా ఐసా చర్వాహే జో ఖుద్ కే బారే మే అప్నే ఘర్ పరివార్ కే బారే మే నా సోచ్ కర్ లోగో కే బారే మే ఫికర్ కర్తా హే వాడే సరియన కాపరి వహీ హే సహీ చర్వాహా ఆయన దగ్గర పో उसके पास जाओ अंदर प्राण जसको उसके पास जाके प्रार्थना करवाओ कल लोकम लो लेकिन दुनिया में कॉर्पोरेट चर्चेस वच नहीं ये जो कॉर्पोरेट चर्चेस आए हैं अगर कापरी पन लेदो वहां पर चरवाहे का काम नहीं है अकड़ पोकंडी वहां मत जाओ तुम यानी कापरी दरकड़कड़ा वहां पर तुम्हें कोई चरवाहा नहीं मिलेगा नहीं येले वाला दत्तड़ तुम पर राज करने वाला मिलेगा और लो येले वान दगर उंडकड़ा यानी कापर दगर उंडाला बेड़े जो है वो राज करने के वाले के पास नहीं परंतु एक चरवाहे के पास होना चाहिए एंड दे वर स्कैटर्ड बिकॉज़ देयर इज नो शेपर्ड अभी चदर पोई नहीं वो जो है तितर बितर हुई है क्योंकि वहाँ पर चरवाहा नहीं है ओ ना गर्लो पर्वताल मीद मेरी जो भेड़े वो पर्वतों पर जो है सारी पृथ्वी पर चदर पे नहीं वो तितर बितर हुई है దాని వెంట పోలే అంటున్నాడు कोई भी उन्हें नहीं ढूंढा है कोई भी उनके पीछे नहीं गया है हालेलुया యావ ఏ కాపరితో వెళ్తాడు జో కోయి చర్వాహా జాతా హై హల్లెలూయా వాన్ స్వరం విను uski awaaz ko tum suno హల్లెలూయా ఈ వెదకని కాపరి నీకెందుకు నా ఢూండనే వాలా ఏ చర్వాహా ఆప్కి కిస్ కామ్ కా హై ఇంటికి వచ్చి ని ప్రార్థన చేయని కాపరి నీకెందుకు tumhare ghar aakar jo prarthna nahi karta aisa charwaha kis kaam ka tumhare హల్లెలూయా phone meeda ni prarthana vinakunda vaala assistant ki che kaapara neekenduku phone par aapki samasya ko na sunkar apne assistant ko jo phone dekhne wala jo aise charwahi ki kya zarurat tumhe hallelujah wall me double ka chestunaru wo tumhare paise loot rahe hain wall me man heltunaru wo tum par raaj kar rahe hain kaane kaayaru परंतु वो तुम्हारी देखभाल तुम्हें नहीं चराते हैं। अयो कापर लारा मीकु श्रमा कहते ओ चरवाहो तुम्हारे लिए श्रमा है अलांटी कापरी का उंडोच्चु नुव्वु एक समय तुम ऐसे चरवाहे की तरह होंगे नुव्वु चाने पेद्दा कापरी उंडोच्चु बहुत बड़े चरवाहे होंगे अने पेर तेच्चुकुंडोच्चु नुव्वु ऐसा नाम तुमने कमाया होगा ई रोज नुव्वु मारु आज के दिन तुम बदलो स्टेज विड़िच पेट्टु तुम वो स्टेज अपने जो है वो छोड़ो नी गोर्लनि काय तुम अपने भेड़ों को चराओ नी गोर्ले इनलक बो तुम अपने भेड़ों के घर जाओ हालेलुया इधर लक्ष मंदी उंडोचु नी मेंबर्स तुम्हारे जो मेंबर्स वो लाखों होंगे नी पेद्द चर्च उंडोचु हमारा बहुत बड़ा चर्च होगा ओ कापर इदि नीकु वाक्यम ओ चरवाहे तुम्हारे लिए है ये वचन नी मारु तुम बदलो लेकपोते नी श्रम अंटुना नहीं तो तुम्हारे लिए श्रमा है नी श्रमा तुम्हारे लिए श्रमा है एडंतला नरकम उंदंट सात गुना नरक की यातना नी गोर्रे पापम चेसी नरकम पोते ओकंत नरकम ओक नीवु नीकु एडंतला नरकम अंट तुम्हारी भेड़ अगर पाप का नरक जाएगी उन्हें एक गुना जो नरक यातना परंतु तुम्हारे लिए सात गुना नरक की यातना देवनिक वार्निंग इस्तुनाडु खुदा तुम्हें ये चेतावनी दे रहा है ओ येतुना कापरी ओ राज करने वाले चरवाहे मारो तुम बदलो गोर्रेल्नि कासे कापरिगा मारु अंटुनाडु भेड़ों को चराने वाले चरवाहे की तरह तुम बदलो एंदुकंटे क्योंकि ई गोर्रेलु ये जो भेड़े हैं अडवि जंतुलकु गुरी अयितुनारु वीलु जंगली जानवरों के शिकार हो रहे हैं अडवि जंतुलु एवरु जंगली जानवर कौन है शैतान शक्तुलु शैतानी शक्तियां शक्तुलु मंत्र की शक्तियां చాతబడి శక్తులు జాదుటొనే కి శక్తి ఇలాంటి చీకర్ శక్తులకు ఈ సారి అంధకార శక్తియొక్క ఈ గొర్రెలు బలి అవుతున్నాయి ఈ జో బేడే వో జే బలి హో రహీ హై ఎందుకు కాపరి పని చేస్తలేవు క్యూకి తుమ్ చర్వాహే కా కామ్ నహీ కర్ రహే గొర్రెల కొరకు కనిడి ప్రాణం జేయి అప్ని భేడో కే లియే ఆసువో సే భరి ప్రార్థన కరో గొర్రెల సంగతి తెలుసుకో ఉన్ భేడో కే బలే మే తుమ్
जानो ఏం సమస్యను ఉంకి జో సమస్యా ఉసే తుమ్ సునో ఓ అక్కడికి జావ్ తుమ్ వహా ప్రార్థన జై ఓ ప్రార్థన కరో దేవుడు నిన్ను వాడుకుంటాడు ఖుదా తుమే ఇస్తమాల్ కరేగా లేకపోతే అవి మరి కా చేస్తున్నాయి नहीं तो वो जो जानवर उन्हें खाते जा रहे हैं जंतु खा जेस्तु नहीं वो जंगली जानवर उन्हें खा जा रहे हैं कापाड़ो तुम वहां से उन्हें बचाओ काबट्टी నేను మీకు విరుద్ధంగా ఉన్నా అంటున్నా 10th వర్స్ कहते हैं खुदा 10वें वचन में कि वो उनके विरुद्ध है अगेंस्ट द शेपर्ड्स एंड आई विल रिक्वायर माय फ्लॉक एट देयर हैंड అంటున్నా నేను వారికి విరుద్ధంగా ఉన్నా कहते हैं खुदा कि वो उनके विरुद्ध है నా గొర్రెల గురించి వారిని అడుగుతా అంటున్నాడు मेरी भेड़ों के विषय में मैं उनसे ही पूछूंगा आई विल जज यू का फैसला करूं नेम तिरुपति तीरुस्तान मैं फैसला करूंगा कहता है खुदा हालेलुया वीर व्यक्ति लेर काबट्टी तुम लोग नहीं ढूंढ रहे हो इसलिए देवन तो नेने बेदकता अंटुनाड खुदा कहते हैं कि मैं ही खुद ढूंढूंगा नेने बेदकता मैं ही खुद ढूंढूंगा हालेलुया हां ओकपुड నేను కూడా పట్కాంచి పోయినా గొర్రెని हां एक समय मैं भी भटका हुआ जो भेड़ ही था देवुन्नन वेतकिंडु खुदा ने मुझे ढूंढा है देवुन्नन रक्षिंचिंडु खुदा ने मुझे बचाया है नीवंता नीवु देवुन दग्गर राले तुम अपने आप खुदा के पास नहीं आए हो देवुडिनि वेतके रक्षिंचाडु खुदा ने तुम्हें ढूंढकर तुम्हें बचाया है पर्सनल एक्सपीरियंस उंदि नीकु आपका अपना व्यक्तिगत या अनुभव है ये तुम जानते हो हालेलुया देवुडिनि वेतके रक्षिंचिंडु खुदा ने आपको ढूंढकर आपको बचाया है देवुडिनि वेतके रक्षिंचिंडु खुदा ने आपको ढूंढकर आपको बचाया है चिन्नप्पुडु क्रिस्टियन उंडोच्चु आप बचपन से ईसाई होंगे कानी चेदिरिपोयिन गोर्रेवे नीवु परंतु भटक गई वे जो भेड़ की तरह दुनिया में नाश होने वाली भेड़ ही थे आप और शैतान के मुंह में फंसी हुई भेड़ थे आप खुदा ने आपको ढूंढकर आपको बचाया है हालेलुया దేవుడిని వెదికి రక్షించిండు కానీ ఆపకు ఢూండ్కర్ ఆపకు బచాయా హై నేను విడుదల చేస్తా కహతే ఖుదా కి మే చుట్కారా దూంగా నదులు ప్రవహించేదే గరా వారిని మేపతా అంటునాడు జహాన్ నది బహతీ హై వహాన్ పర్ మే ఉనే చరాఉంగా 13వ వచన రాస్తాడు 13వ వచన మే లిఖా హై అండ్ ఫీడ్ దెం అపాన్ ద మౌంటెన్స్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ బై ద రివర్స్ అండ్ ఇన్ ద ఆల్ ఇన్హాబిటెంట్ ప్లేసెస్ ఆఫ్ ద కంట్రీ అండ్ ఐ విల్ ఫీడ్ దెం ఇన్ ఎ గుడ్ పాస్చర్ పచ్చిక బయల్లో వారికి నేను మేత వేయిస్తా అంటునాడు హరిబరి చరాయో మే ఉనే చరాఉంగా కహతా హై హల్లెలూయా యెహోవా నా కాపరి యెహోవా మేరా చర్వాహా मुझे कोई घटी मुझे कोई घटी मुझे कोई घटी मुझे कोई घटी లేమీ అనేది నీ జీవితంలో నీ ఇంట్లో నీ వ్యాపారంలో ఉండడానికి వీలు किसी भी प्रकार की घटी तुम्हारे जीवन में तुम्हारे परिवार में तुम्हारे व्यापार में नहीं रहना ఉండొచ్చు अगर होगा ఈ రోజు నేను దేవుడి వేదికే రక్షిస్తున్నా आज के दिन खुदा आपको ढूंढकर बचा रहे हैं హల్లెలూయా ఈ లేమీ తనం అనేది పోయి सब प्रकार की घटी दूर होकर देवुनि आश्रल नि इंट्लो वच्चुगा खुदा की आशीष तुम्हारे घर परिवार पर आने पर देवुडु आकाश द्वारालु विप्पि आश्रल को मरिस्ता अंटुनाडु खुदा आसमान के द्वार को खोलकर आप पर आशीष बरसाएंगे कहते हैं पट्टल जालनंद देवु नि दीविंचबोतुन्नाडु तुम समाना सको उतना आशीष तो खुदा तुम्हें देंगे हालेलुया నీ చేతి నిండా ఆశీర్వాదాలు ఉండునుగాక మరి హాత్ భర్ కే ఆశీషే రనే పాయ్ నీ ఇంటి నిండా ఆశీర్వాదాలు ఉండునుగాక ఆపకా ఘర్ భర్ కే ఖుదా కి ఆశీషే రనే పాయ్ హల్లెలూయా యెహోవా నా కాపరి యెహోవా మేరా చర్వాహా హై నాకు లేమీ ముచే కోయి ఘటీ నా హోగి కలగదు కోయి ఘటీ నా హోగి హల్లెలూయా ఎక్కడ పరుణ చేస్తారంట కహా పర్ వో ముచే చరాయేగా కహతా హై పచ్చిక బైల్లో హరి బరి చరాయియో ఎక్కడ పరుణ చేస్తారంట కహా పర్ వో చరాతా హై పచ్చిక బైల్లో హరి బరి చరాయియో మే పచ్చిక బయల్లో మేత వేయించే కాపరే కరెక్ట్ కాపరి అలాంటి సంఘాలకు పో హరి బరి చరాయియో మే జో తుమే చరానే వాలా జో చర్వాహా సహీ హై తుమ్ ఉస్కే పాస్ హీ జావ్ ఆ ప్రధాన కాపరి వో ప్రధాన చర్వాహా ఎవరైనా కౌన్ హై వో యేసు క్రీస్తు యేసు మస్ యెహోవా నా యెహోవా మేరా యెహోవా నా యెహోవా మేరా యెహోవా నా యెహోవా మేరా చర్వాహా నీ కాపరిగా దేవుడు ఉండును గాక తుమారే చర్వాహే కే రూపే ఖుదా రెనే పాయ్ హల్లెలూయా ఇక్కడ అంటున్నాడు కహతే హై యహాన్ నేను వారిని స్వస్థపరుస్తా మే ఉనే చంగాయి దూంగా వర్స్ 16 16వే వచన మే లిఖా హై హల్లెలూయా నేను వారిని స్వస్థపరుస్తా మే ఉనే చంగాయి దూంగా వారికున్న బంధకాలు తెంపేస్తా ఉంకే సారే బంధనో కో తోడుంగా హల్లెలూయా వారి మంచి చెడ్డల విషయం తెలుసుకొని వారికి మేల్ చేస్తా అంటున్నాడు ఇంకా అచ్చా బురా జాన్కర్ ఉనకే లియే భలాయి కరుంగా Ezekiel chapter 34 and verse 23 Ezekiel 34th adhyay 23rd vachan and I will set up one shepherd over them nenu vaari meeda oka manchi kaaparni pedta antunnaru main unke upar ek acche charwahe ko rakhunga hallelujah జనాలకు మంచి కాపర్లు దొరుకును గాక లోగోకి లియే అచ్చే చర్వాహే మిల్నే పాయ్ దేశంలో లోకంలో చెదిపోయిన గొర్రెల కొరకు మంచి కాపర్లు దొరుకును గాక పూరే దేశ్ మే పూరి దునియా మే జాకే భీ భటక్ గయి వే భేడే ఉన్ సబ్ కే లియే అచ్చా చర్వాహా మిల్నే పాయ్ కోత విస్తారా ఉంది కోసే వారు తక్కునారు పని వారు కొరకు ప్రార్థన చేయమంటున్నాను ఫసల్ కిత్నీ హీ హై ఉస్కో కాట్నే వాలే కామ్ వాలే కమ్ హై ఉస్కే లియే ప్రార్థన కరో కహతా హై ఖుదా ప్రార్థనాంశాలు పెట్టండి ప్రార్థనాంశాప్ యే రఖో దేవా కాపర్లు కావాలా హే ఖుదా చర్వాహే చాయే మంచి కాపర్లు కావాలా అచ్చే చర్వాహే చాయే ఈ ఏలే కాపర్లు వద్దు ప్రభువా రాజ్ కర్నే వాలే चरवाहे नहीं हालेलुया गुड़से गुड़से प्रार्थना जैसे कापर गावलन प्रार्थना हर एक झोपड़ी झोपड़ी जाकर प्रार्थना करने वाले ऐसे चरवाहे चाहिए के प्रार्थना करो हालेलुया
దేవుడు ఆ మంచి కాపర్ని నిలబెట్టబోతున్నాడు. ఖుదాయి ఉస్ అచ్చే చర్వాహే కో ఖడా కర్నే వాలే హై. అండ్ హి షల్ ఫీడ్ దెం. హల్లెలూయా. మంచి మేత వేస్తాడంట. అచ్చా చారా వో ఉనే ఖిలాయేగా కేతే. మంచి మేత ఏంటి? అచ్చా చారా క్యా హై? వాక్యం లేక ప్రజలు నశించిపోతున్నారు. బినా వచన్ కే ప్రజా నాశ్ హో రహీ హై. దేవుని వాక్కు విని ప్రజలకు చెప్పే కాపర్లు వచ్చారు గాక. ఖుదా కే వచన కో సున్కర్ ఉనే లోగో సే కేనే వాలే చర్వాహే చాహే. దేవుని వాక్యము చదివి దాని సత్యాలు ప్రజలకు చెప్పును గాక. ఖుదా కే వచన కో పడకర్ ఉస్కే అందర్ కీ సచ్చాయి లోగో సే కేనే వాలే చర్వాహే చాహే. ఏ బోధ చెప్పును గాక? कौन सी नीति को कहने वाले? अपोस्तला प्रेरितों की नीति. ये बोधा कौन सी नीति? अपोस्तला प्रेरितों की नीति. बोधये अपोस्तल बोधा समय आदि अपोस्तल सवा समय बोधये अपोस्तल बोधा सवा समय आदि अपोस्तल सवा समय बोधये अपोस्तल बोधा सवा समय आदि अपोस्तल सवा समय. हालेलुया. ये बोध कावला ఏ సావాసం కావాలా? కొన్స సహవాస్ చాయి ఆప్కో. ఏ బోదా? కొన్స నీతి? ఏ సావాసము? కొన్స సహవాస్. ఏ బునాది? కొన్స బునియాద్. అపోస్తల ప్రేరితోకి బునాది. బునియాద్. ప్రతి చర్చ్ ఇట్లా మారును గాక. హర్ ఏక్ చర్చ్ ఐసా బదల్నే పాయ్. ప్రతి కాపర్ ఇలా ఉండును గాక. హర్ ఏక్ చర్వాహా ఐసా రహనే పాయ్. దేవుని హృదయానుసారమైన కాపర్లుగా ఉండును గాక. ఖుదా కే హృదయ అనుసార్ జో హై రహనే పాయ్ హర్ ఏక్ చర్వాహా. ఆ కాపర్ సుఖ భోగాలు పక్కన పెట్టి ప్రజల కష్టాల కొరకు పరిగెత్తును గాక. వో చర్వాహే అప్ని సుఖ సువిధాఓ కో దూర్ రఖ్ కే లోగోం కే కష్టోం కే ఖాతిర్ ఉన్కే లియే దౌడ్నే పాయ్. అలాంటి కాపర్ల దగ్గర గోరెలు ఉండును గాక. ఐసే చర్వాహో కే పాస్ భేడే రహనే పాయ్. ఈ పనికి మాల కాపర్ల దగ్గర కల్ ప్రజలు ఎల్లిపోను గాక. యే సారే బేకార్ చర్వాహో కే పాస్ సారీ జో ప్రజా హై వో దూర్ చలే జానే పాయ్. पनी राजु क्योंकि उनको चरवाहे का काम नहीं आता है. येले पने वस्तदी उनको राज करने का ही काम आता है. गोरलन येले पने वस्तद वाला भेड़ों पर राज करने का ही काम आता है. गोरलन कासे छातने का दालक भेड़ों को चराना उनकी देखभाली करना उनके बस की बात नहीं. भयपड़तर प्राण मंटे वाल जो है अपनी जान के लिए वो डरते हैं. वाला प्राण मंटे भयपड़तर उनकी जान के लिए वो डरते हैं. अंधे जनालो रार वालो इसलिए वो लोगों के बीच नहीं आते हैं. हालेलुया. ఏ కాపరైతే జనాల మధ్యలో ఉంటాడు జో కోయి చర్వాహా లోగో కే బీచ్ రహతా హై వాడే సరియైన దేవుని కాపరి వహీ సహీ ఖుదా కా చర్వాహా హై. ఇక్కడ అంటున్నాడు కహతే హై యహాన్ పర్ హి షల్ ఫీడ్ దెం ఈవెన్ మై సర్వెంట్ డేవిడ్ హి షల్ ఫీడ్ దెం అండ్ హి షల్ బి దేర్ షెపర్డ్. నేను ఒక మంచి కాపర్ లేపతా. మే ఒక అచ్చే చర్వాహే కో ఖడా కరుంగా. ఆయన దావీదు వో హై దావూద్. హల్లెలూయా. ఆయన వారికి కాపరే ఉంటాడు. వో ఉన్కా చర్వాహా బన్కర్ రహేగా. చూడండి దావీదు రాజు. देखो दाऊद एक राजा है. देशान का राजू. देश का राजा है. एला लाना उसे राज करना है. कानी लेकिन रास्तनडो लिखते हैं यहाँ पर हालेलुया. आयना प्रजल ने कासे कापरी अंतरण परंतु वो जो है प्रजा को चराने वाला चरवाहा है. He shall be their shepherd. वो उनका चरवाहा है. हालेलुया. నువ్వు ఏలాలనా లేకుండా కాయాలనా? ఆప్కు జో రాజ్ కన్నా నహీ తో ఉనే చరానా హై. చూడు రాజు ఏలాలా అసలు వో ఏక్ రాజా హై ఉసే రాజ్ కన్నా చాహియే. కానీ గొర్రెలు కాసేటు ఆయన కాసి పరంతు భేడోం కో చరాయే జసా వో ఉనే చరాతా హై. ఆయన ఒకప్పుడు నిజంగానే గొర్రెల కాపరేనా? ఏక్ సమయ వో సచ్చీ మే భేడోం కా చర్వాహా హీ రహా హై. దేవుడు చూసిండు. ఖుదానే దేఖా. ఈ ఇజ్రాయెల్ ప్రజల్ ని ఏలాలంటే ఇజ్రాయేలీ ప్రజా పర్ రాజ్ కన్నా చాహియే తో కాపర్ గొర్రెల దగ్గర కాపరే ఉంటాడు అట్లాటోడ పనికి వస్తాడు. భేడోం కో చరానే వాలా జో చర్వాహా హోతా వైసా వ్యక్తి హీ సహీ హై. గొర్రె దగ్గర ఉన్న ఈ ఒక పెంట మీద నా దావీదు ని దేవుడు తీసుకపోయి రాజు సింహాసనం కోసం పెట్టాడు. జో భేడో కే పాస్ గోబర్ కే పాస్ రహనే వాలే జో దావూద్ జో ఏక్ చర్వాహా తా ఉసే లే జాకో ఖుదా నే రాజా బనాయా హై. ఆయననే దేవుడు. వహీ హై ఖుదా. పెంట మీదకెళ్ళి రాజు సింహాసనం కూర్చోబెట్టే వ్యక్తి దేవుడు. జహే కచ్చే పే సే ఇన్సాన్ కో ఉఠాకర్ రాజా కే సింహాసన్ పర్ బిఠానే వాలా వో ఖుదా. హల్లెలూయా. దేవుని తెలుసు ఎవరు కాయగలరని. ఖుదా జాన్తా హై కి కౌన్ యే కామ్ కర్ సక్తా హై చరా సక్తా హై. అందుకే దేవుడు నిన్ను ఇక్కడ ప్రేయర్ పవర్ నడిపించాడు. ఇస్లే ఖుదా నే ఆప్కో యహాన్ ప్రేయర్ పవర్ మే చలాయా హై. కాపర్ అభిషేకం ఉంది. ఇక్కడ యహాన్ పర్ చర్వాహే కా అభిషేక్ హై. గొర్రెలకు మంచి కాపరివి. ఆప్ జో భేడోం కే లియే అచ్చే చర్వాహే హో. దేవుడు నిలబెట్టిన కాపరివి. ఖుదా నే జో ఖడా కియా హై వో చర్వాహే హో. దేవునారు దేవా థాంక్ యు జీసస్. కేనా హై ఖుదా సే కి ఖుదా ధన్యవాద ఆప్కా. కాపర్ అభిషేకం ఇచ్చిన ఆపే ముజే చర్వాహే కా అభిషేక్ దియా హై. జనాల మధ్యలో ఉండే కాపరిని నేను. లోగోం కే బీచ్ మే రహనే వాలా చర్వాహా హూ మే. మంచి కాపరి పని చేసి నీ దగ్గరికి వచ్చి నేను మంచి బహుమానం పొందుకోవాలా. మే ఏక్ అచ్చే చర్వాహే కా కామ్ కర్కర్ ఆప్కే పాస్ ఆకర్ మే ఏక్ అచ్చా తోహఫా పానా ఖుదా. కాపరి పని చేయాలని ఇష్టం ఉందానికి. ఆప్కు ఇచ్చా హై ఏక్ చర్వాహే కా కామ్ కర్నే కా? మనుషులనే గొర్రెలు. జే ఇన్సాన్ నమక్ భేడో కే బీచ్ మే. దారి తెలియని గొర్రెలు. జిన్కో రాస్తా నహీ జాంతే వో భేడో కే. శతిరిపోయిన గొర్రెలు. జో తితర్ బితర్ హుయి వో భేడో కే పాస్. కాంపా చెట్ల ఇరికిన గొర్రె. జే కాటోబరి ఝాడీ మే ఫసి హుయి భేడో కే పాస్. వేదికి రక్షించే కాపరివి నీవు. ఉనే ఢూండ్ కే బచానే వాలే చర్వాహే తుమీ హో. ఆ గొర్రెలు నేను రాస్తా. उन जो है भेड़ों को मैं चराऊंगा. एंड द प्लेसेस राउंड अबाउट माय हिल अ ब्लेसिंग. नेनु वारनी मैं उन्हें
ఆ స్థలాల చుట్టూ ఉన్ స్థానమే నేను ఒక ఆశీర్వాదంగా చేయబోతున్నా అంటున్నా ఏక ఆశీష్ కే రూప్ మే కర్నే వాలా హూ అండ్ ఐ విల్ కాజ్ ద షవర్ టు కమ్ డౌన్ ఇన్ ఇస్ సీజన్ అండ్ దేర్ షల్ బి షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ నేను కాలంలో సహీ సమయ మే నేను కుమ్మరించబోతున్నా మే ఉండేలే వాలా హూ నేను కుమ్మరించబోతున్నా మే బర్సానే వాలా హూ ఏం కుమ్మరించబోతున్నా అంటే క్యా బర్సానే వాలే హై హల్లెలూయా హల్లెలూయా ఆశీర్వాదాలు కుమ్మరించబోతున్నా ఆశీషోం కో వో బర్సానే వాలే హై హల్లెలూయా హల్లెలూయా దే షల్ బి షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ దిస్ ఇస్ ద ప్రామిస్ ఆఫ్ లార్డ్ దే షల్ బి సీజన్స్ రిఫ్రెషింగ్ సెట్ ఫ్రమ్ ద సేవియర్ ఆఫ్ Blessings we need Mercy drops down as a falling But for the showers we need Ashirvadam will mami Varshimpa jeyu misha Aishatu nammi unnamu Nee satya vagnatamu Chumu Deva Brahmara Prema Varshambu Kumarin Chumu Deva Hallelujah Em Kumaristan to note क्या बरसाएंगे कहते हैं एम कुमारिस्तान टो क्या बरसाएंगे कहते हैं खुदा ये छतरी पे ना गोरल ने तीस कोची एम कुमारिस्तान टो ये बटक हुए भेड़ों को वापस लगा क्या बरसाएंगे कहते हैं खुदा कावला आशीर्वाद चाहिए कि नहीं आपको वो बरकत हालेलुया हालेलुया आकाश द्वार ले विपी कुमारिस्तान टो आसमान के दरवाजों को खोलकर वो बरसाएंगे कहते हैं दे शल बी शावर्स ऑफ ब्लेसिंग आशीषों की बारिश होगी हालेलुया ఆ ప్రధాన కాపరి వో ప్రధాన చర్వాహ కుమరిస్తా అంటున్నాడు వో బర్సాయింగే కేతే హై మొపే కోచం అంటున్నాడు 31వ వచనం మే కేతే హై ఈ మై ఫ్లాక్ ద ఫ్లాక్ ఆఫ్ మై పాస్చర్ ఆర్ మెన్ అండ్ ఐ యామ్ యువర్ గాడ్ సే ద లార్డ్ గాడ్ ఓ ప్రజలారా ఓ ప్రజా మీరు నా గొర్రెలై ఉన్నారు అంటున్నాడు తుమ్ మేరీ భేడే హో నేను మీకు దేవుడనై ఉన్నాను ఓ మై తుమారా ఖుదా హూ నేను మీకు ప్రభుడనై ఉన్నా మై తుమారా ప్రభు హూ ప్రభు అంటే రాజులక రాజు ప్రభులకు ప్రభు రాజాఓ కే రాజా ప్రభువో కే ప్రభు ఏంగా ఉన్నాడు వో క్యా హై ప్రధాన కాపరిగా ఉన్నాడు ప్రధాన చర్వాహి కే రూప్ మే ఏం కాపరిగా ఉన్నాడు కొన్సే చర్వాహి కే రూప్ మే ప్రధాన కాపరిగా ఉన్నాడు ఏక్ ముఖ్య ఏక్ ప్రధాన చర్వాహ ఈ ప్రధాన కాపర్ కింద మనమంత వచ్చినాం ఇస్ ప్రధాన చర్వాహి కే నీచే హమ్ సబ్ ఆయే హై యేసయ్య అనే ప్రధాన కాపర్ కింద మనం వచ్చినాం యేషు మసీహ నామక ఉస్ ముఖ్య చర్వాహి కే నీచే హల్లెలూయా మన మంచి చెడ్లంతా ఆయనే చూసుకుంటాడు హమారా అచ్చా బురా సబ్ కుచ్ వో దేఖ్తే హై హల్లెలూయా మనం గొర్రెలాగా ఉందామా నిక్కా బొడిసినా మేకల్లాగా ఉందమ్మా హమ్ జో హై భేడో కే సమానే నహీ తో చుబోనే వాలే జో బక్రో కే సమానే సీన్ వాలే నీలో గర్వం ఉండాలనా గొర్రె తనం ఉండాలనా ఆప్ మే గర్వ రహనా చాహియే ఘమండ్ రహనా చాహియే నహీ తో భేడ్ కే సమాన్ జో నమ్ర స్వభావ రహనా హై మేక ఎట్లా ఉంటది బక్రీ కేసీ హోతీ హై ఎప్పుడు తల పైకే బక్రా హమేషా అప్నా సర్ ఊపర్ కర్కే హీ రహతా హై గొర్రె ఎట్లా ఉంటది భేడ్ కేసే హోతీ హై తల కింద కే హమేషా అప్నా సర్ నీచే కర్కే హీ రహతీ హల్లెలూయా 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 మనమంతా యేసయ్య చిన్న గొర్రె పిల్లను నేను ఎస్సయ్యా మెల్ల మెల్లగా నడుపు ఎస్సయ్యా చిన్న గొర్రె పిల్లను నేను ఎస్సయ్యా మెల్ల మెల్లగా నడుపు ఎస్సయ్యా 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 హల్లెలూయా 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 చిన్న గొర్రె పిల్లను నేను ఎస్సయ్యా మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా యేసయ్యా సంకలో యేసయ్యా చేతిలో ను చిన్న గొర్రె పిల్లగా ఉండు యేషు మసీహ కే బగల్ మే యేషు మసీహ కే హాత్ మే ఏక్ చోటీ భేడ్ కే సమాన్ ఆయన ప్రధాన కాపరి మంచి కాపరి వో ప్రధాన చర్వాహే బహుత్ అచ్చే చర్వాహే హై హల్లెలూయా గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టిన కాపరి పేడోం కే లియే అప్నే ప్రాణో తక్ కో దేనే వాలే మొదటి పేతురు 2వ అధ్యాయం 20వ వచనం రాస్తాడు పెహలా పత్రస్ దూసరా అధ్యాయ కా 25వ వచన్ ఫర్ యు వర్ యాస్ షీప్ గోయింగ్ అస్ట్రే బట్ ఆర్ నౌ రిటర్న్డ్ అండర్ ద షెపర్డ్ అండ్ బిషప్ ఆఫ్ యువర్ సోల్స్ మీరు చెదిరిపోయిన గొర్రెల వలే ఉండే తుమ్ భటక్ గయి వి భేడోం కే సమాన్ థే దారి తెలియక ఎటటో తిరుగుతా ఉన్నారు రాస్తా నహీ జాందే యహా వా భటక్ రహే థే సచ్ అంజలక అటు ఇటు ఉన్నారు సచ్చాయి నా జాన్కర్ జై యహా वहां आप जो भटकते जा रहे बट लेकिन आर नाउ रिटर्न्ड अब वापस आए करें तेगी वचना गोरे भी नहीं अब तुम वापस आए हुए भेड़ हो तब पे न कुमार हो
భటక్ గయా హువా బేటా తిరిగి వచ్చిండు తండ్రి దగ్గరికి వాపస్ అప్నే మా కే పాస్ ఆయా హల్లెలూయా ఒకల్ను దేవుని బిడ్డగా ఉండి ఆప్ ఏక్ సమయ ఖుదా కే బచ్చే కి తరహ రేకర్ ఒకవేళ సేవకుడగా ఉండి ఏక్ సమయ మే సేవక్ కే తరహ రేకర్ ఒకవేళ పాస్టర్ గా ఉండి ఏక్ సమయ మే పాస్టర్ కే సమాన్ రేకర్ మంచి సేవ చేసిన వ్యక్తివే అచ్చి సేవ కర్నే వాలే వ్యక్తి హీ థే కానీ దేవుని దూరంగా పోయిండొచ్చు లేకిన్ ఖుదా సే దూర్ హువే హోంగే ఈ రోజు దేవుని నేను పిలుస్తున్నాను ఆజ్ కే దిన్ ఖుదా తుమే బులా రహా హై నా స్వరం విని రా అంటున్నాడు మేరీ ఆవాజ్ కో సున్ కర్ తుమ్ ఆవ్ హల్లెలూయా అంటుడు ఇక్కడ నువ్వు తిరిగి వచ్చినావు తుమ్ వాపస్ ఆయే హో తిరిగి వచ్చినావు వాపస్ ఆయే హో ఎవర్ దగ్గరికి వచ్చినావు కిస్కే పాస్ ఆయే హో అండ్ ద షెపర్డ్ అండ్ బిషప్ ఆఫ్ యువర్ సోల్స్ ఆ ప్రధాన కాపర్ దగ్గరికి వచ్చినావు ఉస్ ప్రధాన చర్వాహే కే పాస్ ఆయే హో మీ ప్రాణాలకంతా తుమ్హారే ప్రాణో కే లియే మీ ఆత్మలకంతా తుమ్హారీ ఆత్మా కే లియే తండ్రి దేవుడైన బిషప్ దగ్గరికి వచ్చినాం అంటున్నాడు జో పితా హే జో ఖుదా ఉస్ బిషప్ కే పాస్ ఆయే హో హల్లెలూయా కడి మనకు బిషప్ మనిషా దేవుడా హమారే లియే బిషప్ కోయి ఇన్సానే నే తో ఖుదా హే హమారే లియే బిషప్ దేవుడు ఖుదా హే హల్లెలూయా మనకు బిషప్ మనిషా దేవుడా హమారే లియే బిషప్ కోయి ఇన్సానే నే తో ఖుదా హే హా ను బిషప్ ఉండొచ్చు హా ఆ బిషప్ హోంగే ప్రధాన కాపర్ ఎవరో కాపరిగా ఉండు ఏక్ ప్రధాన చర్వాహే కే పాస్ తుమ్ ఏక్ చర్వాహే కి తరహ రహో అంటుండి ఇక్కడ యోహాన్ 10వ అధ్యాయం యోహన్న పుస్తక ఉస్కా 10వ అధ్యాయం 10వ వచనం అంటున్నాడు చాప్టర్ 10 వచనం మే లిఖా హై యోహన్న 10వ అధ్యాయం ఉస్కా 11వ వచనం ఐ యామ్ ద గుడ్ షెపర్డ్ యేసు ప్రభు అంటున్నాడు యేసు మసీ కహతే హై నేను గొర్రెలకు మంచి కాపరి మే భేడో కే లియే అచ్చా చర్వాహా హూ నేను గొర్రెలకు మంచి కాపరి మే భేడో కే లియే అచ్చా చర్వాహా హూ నేను గొర్రెలకు మంచి కాపరి మే భేడో కే లియే అచ్చా చర్వాహా హూ ఒక మంచి కాపరి కిందనో తుమ్ ఏక్ అచ్చే చర్వాహే కే నీచే హో ఇక్కడ యేసయ్య అనే మంచి కాపరి ఉన్నాడు కాబట్టి ఆయన చూసి మనం నేర్చుకున్నాం కాపర్తనం జహే యహాన్ పర్ యేసు మసీ నామక అచ్చే చర్వాహే హమ్ ఉనే దేఖ్కర్ అచ్చే చర్వాహే కి తరహ హమ్ రహే సీఖ్ రహే హై చాలా చర్చస్ కూడా ఉన్నాయి ఐసే బహుత్ సే చర్చస్ హై మంచి కాపర్తనం చేసే కాపర్లు జహాన్ పర్ అచ్చా చర్వాహే కా కామ్ కర్నే వాలే హై చర్వాహే అట్లాంటి వారిని ఎన్నుకో ఐసే వాలో కో ఆప్ చునో ఇక్కడ యేసు అంటుండు నేను గొర్రెలకు మంచి కాపరి క్యూంకి యేసు మసీ కహతా హై కి మే భేడో కే లియే అచ్చా చర్వాహా హూ గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టినా మైనే అప్ని భేడో కే లియే అప్నే ప్రాణో కో దియా హూ హల్లెలూయా ఎంతమంది భూలోకంలో ప్రధాన కాపరి కింద కాపర్లు ఉన్నారు జితే బి ఇస్ ధర్తీ పర్ ఉస్ ప్రధాన చర్వాహే కే నీచే చర్వాహే హై ప్రజల కొరకు ప్రాణం పెట్టే కాపర్లు ఎవరు జో ప్రజా కే లియే అప్నే ప్రాణో కో దేతే హై వైసే చర్వాహే జో హై ఆ చర్చ్ చూస్ చేసుకో ఉస్ చర్చ్ కో తుమ్ చునో లోకంలో దునియా మే ఈ మంచి కాపరి పని చేసే కాపర్లు ఉన్నారు అచ్చే చర్వాహే కా కామ్ కర్నే వాలే ఐసే చర్వాహే హై గొర్రెలు అలాంటి కాపరి ఎవరు పోందక భేడే జే వైసే చర్వాహో కే పాసీ జానే పాయ్ యోహాను 20వ అధ్యాయము యోహన్న కి పుస్తక ఉస్కా 21వ అధ్యాయం 15 నుంచి 17 15 వచనం సే లేకే 17 వచనం యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత యేసు మసి మర్కర్ ఫర్ జిందా హోనే కే బాద్ శిష్యులకు కనబడిన తర్వాత ఉన్ శిష్యుల సే దిఖాయి దేనే కే బాద్ సీమోను పేతురు తో మాట్లాడతాడు సీమోను పత్రస్ సే కహతా హై సైమన్ చోనా లవ్స్ మీ మోర్ దెన్ దీస్ అంటున్నాడు కహతే హై ఓ సీమోను సీమోన్ ఈ శిష్యులందరికంటే ఇన్ సారే శిష్యో సే భీ నో నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావు అంటున్నాడు తుమ్ ముజ్సే జ్యాదా ప్రేమ్ కర్తే హో ఓ ప్రధాన కాపరి వో ప్రధాన చర్వాహా అడుగుతున్నాడు వో యే పూచ్తా హై సీమోను ఓ సీమోన్ ఈ అందరి శిష్యులకంటే ఇన్ సారే శిష్యో సే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా బడకర్ తుమ్ ముజ్సే ప్రేమ్ కర్తే హో క్యా హల్లెలూయా యేసును ప్రేమించిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు యేసు మసీ సే ప్రేమ్ కర్నే వాలే బహుత్ సే హోంగే కానీ నిన్ను అడుగుతున్నాడు పంత తుమ్ సే పూచ్తా హై అందరికంటే సబ్సే బడకర్ ఎక్కువ ప్రేమిస్తున్నావా జ్యాదా ప్రేమ్ తుమ్ ముజ్సే కర్తే హో క్యా అందరికంటే సబ్సే బడకే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా ముజ్సే తుమ్ జ్యాదా ప్రేమ్ కర్తే హో క్యా దేవుని రాకడ దినాలకు వచ్చేసిన ఖుదా కే ఆగమన్ కే దినో మే హమ్ పహుంచ్ చుకే హై హల్లెలూయా బైబిల్లో దేవుని ప్రేమించే పద్ధతి ఉన్నది బైబిల్ మే ఖుదా సే ప్రేమ్ కర్నే కా తరీకా హై లిఖా హల్లెలూయా ఆ ప్రధాన కాపరి అడుగుతున్నాడు ఓ ప్రధాన చర్వాహా యే పూచ్తా హై అందరికంటే సబ్సే జ్యాదా నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా క్యా తుమ్ ముజ్సే ప్రేమ్ కర్తే హో హల్లెలూయా లోకంలో ఎన్నో చర్చస్ ఉండొచ్చు దునియా మే కిత్నే హీ చర్చస్ హోంగే ప్రేయర్ పోలే ఎంతో మంది ఉండొచ్చు ప్రేయర్ పో మే కిత్నే హీ లోగ్ హోంగే దేవుని ప్రేమించే వాళ్ళు ఖుదా సే ప్రేమ్ కర్నే వాలే కానీ నీవు పరంతు తుమ్ అందరికంటే సబ్సే బడ్కర్ ఎక్కువ జ్యాదా అందరికంటే సబ్సే జ్యాదా ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావా ముజ్సే ప్రేమ్ కర్తే హో యేసు అడుగుతున్నాడు కేకర్ యేసు మసీ తుమ్సే పూచ్తా హై ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయి అబ్ జో హై లోగోన్ కి పరీక్ష ఆ రహీ బచ్చో కి స్టూడెంట్స్ కి జ్ఞానం ఇచ్చును గాక జో హై స్టూడెంట్స్ కో ఖుదా జ్ఞాన్ దేనే పాయ మంచి జ్ఞానం ఇచ్చును గాక అచ్చా జ్ఞాన్ దేనే పాయ ఉనే రాగ రాగ రకరకాల రోగాలు వస్తాయని బైబిల్ లో రాస్తున్నారు ఆనే వాలే సమయ మే అనేక ప్రకార్ కి బీమారీ ఆయేగీ కేకో బైబిల్ మే లిఖా హై 10th క్లాస్ స్కూల్ లో మస్తు మస్తు స్టూడెంట్స్ ఉంటారు జో 10th క్లాస్ జో 10వీ కక్షా పడనే వాలే జో బచ్చే ఖూబ్ హోతే ఆ రోజులో ఇద్దర్ ముగ్గురు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఉంటుండే पहले के समय में जो है दो या तीन लोग जो है पहली दूसरी या तीसरा रैंक लाते हैं और आज के दिनों में 100 मंदी क्लास स्टूडेंट्स लो 100 जो क्लास के जो बच्चे होते हैं 98 मंदी क्लास स्टूडेंट्स 10 आउट ऑफ 10 के देच कोटना उसमें 98 जो लोग बच्चे होते हैं उसमें 10 में से 10 जो परसेंटेज लाते हैं ये रेंडो मुद्दू उंडोचु दो उसमें जो नहीं पढ़ने वाले मुद्दू होते हैं
కాని 98 మంది ఏం తెచ్చుకుంటున్నారు 98 జో లోగ్ వో క్యా కిత్నే ప్రతిశత్ మార్క్స్ లాతే హై 10 అవుట్ ఆఫ్ 10 10 మే సే 10 వో లాతే హై 9 తెచ్చుకుంటే అగర్ వో 9 లాయేంగే తో ఫీల్ అవుతున్నారు వో జే అప్నే ఆప్ మే సహమ్ జాతే హై ఆమే కంటే నేను ఎక్కువ కి ఉస్సే బడ్కర్ మే కంటే నేను ఎక్కువ ఇస్సే బడ్కర్ మే కిక్ కర్ పెరిగింద కాంపిటీషన్ ఉన్మే వో ప్రతియోగితా బడ్ రహీ హై అర్థమైతుందా సమజ్ ఆ రహా హై హల్లెలూయా అట్లనే యేసు అంటున్నాడు ఉసి ప్రకార్ సే యేసు మసీ కహతా హై అందరూ నన్ను ప్రేమిస్తున్నారు తుమ్ సబ్ లోగ్ ముజ్సే ప్రేమ్ కర్ రహే హో నహి ప్రేమ్ కర్ రహే ఐసా నహీ కహతా హూ అందరూ ప్రేమిస్తున్నారు తుమ్ సబ్ లోగ్ కర్ రహే హో అందర్ కంటే ఇన్ సబ్ మే సే ఎక్వ నన్ను ప్రేమిస్తున్నావ్ అంటున్నాడు సబ్సే జ్యాదా క్యా తుమ్ ముజ్సే కర్తే హో ప్రేమ్ ప్రధాన కాపరి అడుగుతున్నాడు ప్రధాన చర్వాహా పూచ్ రహా హై యే హల్లెలూయా హల్లెలూయా ఏం జవాబ్ చెప్తావ్ క్యా జవాబ్ దోగే ఇస్ బాత్ కా తుమ్ నోట్ తో చెప్తావా చేసి పెడతావా ఆప్ అప్నే మూహ్ సే కరో బతావోగే జవాబ్ నహీ తో కర్కే దిఖావోగే ఆప్ సిమోన్ అంటాడు సిమోన్ ఏ కహతా హై యా ప్రేమిస్తున్నా యా మే ఆప్సే ప్రేమ్ కర్తా హూ రెండో సార్ అడుగుతాడు దూసరీ బార్ పూచ్తా హై వీర్ అందర్ కంటే ఇన్ సబ్ సే భీ బడ్కర్ నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావ్ అంటున్నాడు జ్యాదా ప్రేమ్ క్యా తుమ్ ముజ్సే కర్తే హో సిమోన్ అంటున్నాడు సిమోన్ కహతా హై అయ్యా నేను ప్రేమిస్తున్నా హా ప్రభు మే కర్తా హూ ఆప్సే ప్రేమ్ హల్లెలూయా మూడో సార్ అడుగుతాడు తీసరీ బార్ పూచ్తా హై సిమోను ఓ సిమోన్ నిజముగా వీర్ అందర్ కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావ్ అంటున్నాడు క్యా సచ్ మే తుమ్ ఇన్ సబ్ సే భీ బడ్కర్ జ్యాదా ప్రేమ్ తుమ్ ముజ్సే కర్తే హో సిమోన్ అంటున్నాడు తబ్ సిమోన్ ఏ కహతా హై అయ్యా నేను ప్రేమిస్తున్నాను ఇంకా చెప్పా మే ఆప్సే ప్రేమ్ కర్తా హూ యే మే నహీ కహూంగా నీకే తెలుసు అంటున్నా ఆప్ హీ జాన్తే హో కహతా చేసి చూపెడతా అంటున్నా కర్కే దిఖాఊంగా కహతా చేసి చూపెడతా అంటున్నా కర్కే దిఖాఊంగా కహతా ప్రేమించి చూపెడతా అంటున్నాడు జహే కేసే ప్రేమ్ కర్తా హూ దిఖాఊంగా ప్రేమిస్తా అంటలేడు ప్రేమ్ కరుంగా కహతా నహీ హై అంతకుముందు ప్రేమిస్తానాడు ఇసే పలే కహా కి మే ఆప్సే ప్రేమ్ కర్తా హూ ప్రేమిస్తా అంటున్నాడు దూసరే బార్ భీ కహా కి మే ఆప్సే ప్రేమ్ కర్తా హూ నేను ప్రేమించి చూపెడతా అంటున్నా మూడో సారి తీసరీ బార్ కహతా మే ఆప్కో ప్రేమ్ కర్తా హూ యే దిఖాతా హూ కహతా హై రైట్ ఆన్సర్ వచ్చింది తబ్ సహీ జవాబ్ ఆయా హై అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు తబ్ యేసు మసీహ్ యే కహతే హై ఫీడ్ మై ఫ్లాక్ మేరీ భేడో కో తుమ్ చరావ్ హల్లెలూయా హల్లెలూయా నా గొర్రెని కాయు तुम मेरी भेड़ों को चरा ना गोरेले मेप और मेरी भेड़ों की देखभाली करो ना गोरेले खायो तुम मेरी भेड़ों की देखभाली करो ना गोरेले मेप और मेरी भेड़ों को तुम चराओ अपरेनु नन एकवगा प्रेमिस्तनत तब तुम मुझसे सबसे ज्यादा प्रेम कर रहे हो ये समझ में आएगा हालेलुया हालेलुया सामान ओकड़े कायला సామాన్ అకేలే చరానా నే తో ఆప్ సబ్ భీ చరానా పేడోం కో సామాన్ ఒకడే దేవుని ఎక్కువ ప్రేమించాలనా మీరందరం సామాన్ అకేలే సబ్సే జ్యాదా ఖుదా సే ప్రేమ్ కర్నా నే తో ఆప్ సబ్ ఎక్కువ ప్రేమించడం నేర్చుకోండి దేవుని సామాన్ సే భీ జ్యాదా ఆప్ జే ఖుదా సే ప్రేమ్ కర్నా వో ఆప్ సీఖ్ లో నా పని నేను చేస్తున్నా మేరా కామ్ జే వో మే కర్ రహా హూ అక్కడ ఎక్కువ ప్రేమించేవాళ్ళు ఉన్నారు చాలా మంది లోకంలో ముజ్సే భీ జ్యాదా ఖుదా సే ప్రేమ్ కర్నే వాలే బహుత్ సే ఐసీ దునియా మే హై వాళ్ళకంటే నేను ఇంకా ఎక్కువ ప్రేమించాలా నా పని నేను చేసుకుంటున్నా జే ఉన్సే భీ జ్యాదా మే ఖుదా సే ప్రేమ్ కర్నా చాహియే కి మేరా కామ్ జే వో మే కర్ రహా హూ నా కష్టం నేను ఎత్తునా మేరా జో మెహనత్ జో కష్ట వో మే ఉఠా రహా హూ నిరంతర కంటే तुम सबसे भी ज्यादा देवड़ अ कॉम्पिटिटिव स्पिरिट बेटे खुदा ने सबके अंदर वो प्रतियोगिता वाली जो है फीलिंग जो रखी है ये विषय में ये रिस्ट्रिक्शन बेटले इसमें किसी प्रकार के बंदिशें नहीं है हालेलुया అందర్ స్వే చేస్తున్నాం సబ్కో ఇస్ బాత్ కి ఆజాదీ ది హై ఖుదా నే తర్వాత నేను ఉండాలని అనేది మర్చిపో మైండ్ లోకి వెళ్ళి సామన్న కే బాద్ మే రహనా యే ఆప్కే దిమాగ్ సే నికాల్ దో వీరందర్ కంటే तुम सबसे भी बढ़कर ये वाक्य नाको कन का अंदर का ये वचन सिर्फ मेरे लिए या सबके लिए है ये अंदर कंटे सबसे बढ़कर ज्यादा प्रेम नन प्रेमिस्तुना क्या तुम मुझसे करते हो प्रेमिस्ते ना गोरेले मेपु ना गोरेले खायो अंत अगर तुम मुझसे प्रेम करते हो तो तुम मेरी भेड़ों को चराओ उन भेड़ों की तुम देखभाल करो एको प्रेम जमा हम ज्यादा प्रेम करेंगे कि नहीं खुदा से किसे యేసు ప్రభుని యేసు మసీకో ఎంగ్రాన ని కొరకేం పెట్టిండు క్యూకి ఉన్నానే తుమారే లే క్యా దియా హై ప్రాణం పెట్టిండు apne pranon ko diya hai narakan dappichindu narak se tumhe bachaya hai parlokam swargam erpaad chesindu tumhare liye jannat banaya wo parlok banaya hai hallelujah hallelujah mana pradhan kaapari hamare pradhan charwaha 2 petru 5th adhyayam dusra patras uska 5th adhyay hai okati nunchi 4 totti peddanu christ shramala guchi sakshini bailu parchapadu bovu mahimalo పాలివాడైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను బలిమి చేతి కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగాను దుర్భావాపేక్ష కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి గొర్రెల్ని కాయు అని పేతురు అంటున్నాడు పత్రస్ కేతే కి తుమ్ భేడో కో చరావ్ గొర్రెల్ని కాయు భేడో కో తుమ్ చరావ్ మీ దగ్గర ఉన్న గొర్రెల్ని కాయు తుమారే పాస్ జో భేడే ఉన్కీ దేఖ్భాల్ కరో హల్లెలూయా హల్లెలూయా ఆ సిద్ధ మనసుతో కాయు सिद्ध मन से करो ये Neither as being lords over God's heritage but being ensembles to the flock
ఆ గొర్రెల మీద ఏలుబడి చేయకండి అంటున్నాడు. ఉన్ భేడో పర్ తుమ్ రాజ్ జో హై వో నా కరో. గొర్రెల మీద ఏలుబడి చేయకండి. భేడో పర్ రాజ్ నా కరో. వాళ్ళకు ఒక ఎగ్జాంపుల్ గా జీవించండి అంటున్నాడు. ఉన్కే లియే ఏక్ జో ఉదాహరణ కే రూప్ మే తుమ్ జియో. హల్లెలూయా. ఒక మాదిరికరంగా జీవించండి. ఏక్ మార్గదర్శక కే రూప్ మే ఉదాహరణ కే రూప్ మే తుమ్ జియో. నువ్వు గొర్రెలకు మాదిరికరంగా ఉంటావా లేకపోతే ఏల్తావా? తుమ్ జే భేడో కే లియే మార్గదర్శక రహోగే నహీ తో ఉన్ పర్ తుమ్ రాజ్ కరోగే. ఈ లోకంలో రెండు రకాల కాపర్లు ఉన్నారు. ఇస్ దునియా మే దో ప్రకార్ కే చర్వాహే హై. గొర్రెలు కాసే పద్ధతిలో కాస్తున్నారు కాపర్లు. జో భేడో కో చరానే కా జో తరీకా హై ఉన్కి దేఖ్బాలి కా ఉస్ తరీకే పే వో కర్ రహే హై. కొందర్ గొర్రెలను ఏల్తున్నారు. ఔర్ థోడే జే ఉన్ భేడో పర్ రాజ్ కర్ రహే హై. నువ్వు ఏ రకంగా ఉంటావు అంటున్నావు? తుమ్ కిస్ తరీకే సే రహోగే? హల్లెలూయా. ఏలకు తుమ్ ఉన్ పర్ రాజ్ నా కరో. గొర్రెలకు ఎగ్జాంపుల్ గా ఉండు అంటున్నావు. ఉన్కే లియే ఏక్ ఉదాహరణ ఏక్ మార్గదర్శక బనో తుమ్ అంటుండి. ఇక్కడ నాలుగో వచనంలో చౌథే వచన మే యా లిఖా గయా హై. అండ్ వెన్ ద చీఫ్ షెపర్డ్ షల్ అపియర్. ప్రధాన కాపరి ప్రత్యక్షమే దినముందంట. उस प्रधान चरवाहे के प्रत्यक्ष होने का दिन है. ये दिन मुंदी कौन सा दिन है? प्रधान कापरी प्रत्यक्षमये प्रधान चरवाहे के प्रत्यक्ष होने का दिन. He shall appear. वो प्रत्यक्ष होंगे. अन प्रत्यक्षमयतो वो प्रत्यक्ष होंगे. आकाश मेघाल మీద దిగనైనడు. आसमान के बादलों पर वो उतरने वाले. ఎవరైనా कौन है वो? प्रधान कापरी प्रधान चरवाहा. అప్పుడు उस वक्त He shall receive a crown of glory. దేవుడు నీకు మహిమ కిరీటం ఇవ్వబోతుడంట. తబ్ ఖుదా ఆప్కో ఏక్ మహిమా కా తాజ్ పెహనాయేంగే. ఎందుకంటే మంచి కాపరి పని చేసినావు భూమి మీద. కి తుమ్నే అచ్చే చర్వాహే కా కామ్ కియా హై ఇస్ ధర్తీ పర్. ఏమి ఇవ్వబోతుండు దేవుడు మీకు? క్యా దేనే వాలా హై ఖుదా ఆప్కో? మహిమ కిరీటం. మహిమా కా తాజ్ వో ఆప్కో దేంగే. భూమి మీద ను కాపరి పని చేస్తే ఇస్ ధర్తీ పర్ జబ్ ఆప్ చర్వాహే కా కామ్ కరోగే దేవుడు నీకు మహిమ కిరీటం ఇవ్వబోతున్నాడు. ఖుదా ఆప్కో ఏక్ మహిమా కా ముకుట్ దేంగే. కిరీటం రాజు కుంటదా బికారి కుంటదా? जो मुकुट जो ताज होता है वो जो राजा के सर पे होता है नहीं तो भिखारी के सर पे होता है. भूमि में गोरलनी येलने वन को इस धरती पर भेड़ों को तुम चराओगे तो कायकुंडा उन्हें बिना जो है चारा डाले. हां महिमा किरीटम नीक लेदो. वो जो महिमा का ताज नहीं है तुम्हारे. पेद्दा कॉर्पोरेट चर्च उंडोचु. तुम्हारा बहुत बड़ा कॉर्पोरेट चर्च होगा. नो पेद्दा व्यक्ति उंडोचु. तुम बहुत बड़े व्यक्ति होंगे. पास्टर लोग पास्टर उंडोचु. पास्टरों के भी पास्टर होंगे. कहीं ना कहीं महिमा किरीटम लेदु. वहां पर तुम्हारे लिए महिमा का ताज नहीं रहेगा. అర్థమైందా? समझ आ रहा है? हालेलुया. हालेलुया. ఆ ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు జబ్ ప్రధాన చర్వాహ ప్రత్యక్ష హోగా దేవుడు నీకు ఏమి ఇస్తాడంట? సో ఖుదా క్యా దేంగే ఆప్కో? మహిమ కిరీటం ఇస్తాడు. మహిమా కా తాజ్ పెహనాయేంగే. వాడబారని మహిమ కిరీటం. వో కబీ జో హై పురానా నహీ హోగా. హల్లెలూయా. హల్లెలూయా. దట్ ఫేడెత్ నాట్ అవే. జిస్కీ చమక్ కబీ నహీ జాయేగీ. హల్లెలూయా. ఈ కాపరి పని నేను చేస్తున్నా. యే చర్వాహే కా కామ్ మే కర్ రహా హూ. మిమ్మల్ని చేయమని బోధిస్తున్నా. తుమే కర్నే కే లియే మే యే సిఖా రహా హూ. పేత్రుండు కాపరి పని చేయి అంటున్నాడు. పత్రస్ కేతా కి తుమ్ చర్వాహే కా కామ్ కరో. మంచి కాపరి పని చేయి. అచ్చే చర్వాహే కా కామ్ కరో తుమ్. హల్లెలూయా. సిద్ధ మనసుతో చేయి. సిద్ధ మన్ సే కరో తుమ్. గొర్రెలను ఏలకు. తుమ్ భేడో పర్ రాజ్ నా కరో. వారిని కాయు. ఉన్కి సహీ దేఖ్బాలి కరో. అప్పుడు ప్రధాన కాపరి వస్తున్నాడు. వో ప్రధాన చర్వాహా ఆయేగా. ఆకాశ మేఘాల మీద వస్తున్నాడు. వో ఆస్మాన్ కే బాద్లో పర్ ఆ రహా హై. ఎవరైతే మంచిగా కాసిర్రో ఏలకుండా వాళ్ళకు మహిమ కిరీటం ఇస్తాడు వాడబారని మహిమ కిరీటం నిరంతరం ఉండే మహిమ కిరీటం వారికి ఇస్తున్నాడు. జో ఐసా చర్వాహ జో అప్నే భేడో పర్ రాజ్ నా కర్కే ఉన్కి సహీ దేఖ్బాలి ఔర్ సహీ చారా ఉన్హే దేగా ఉన్హే జో ఖుదా మహిమా కా తాజ్ దేగా జిస్కీ చమక్ కబీ నహీ జాయేగీ. ఈ ప్రెజెంట్ కొరకు పరిగెత్తాం. इस तोहफे के लिए हम जो दौड़ेंगे. अवार्ड कोरक परगेद्दा. इस जो है अवार्ड के लिए हम दौड़ेंगे. ई बहुमान कोरक परगेद्दा. इस तोहफे के लिए हम जो दौड़ेंगे. प्रजा मध्य देवन सेवा చేద్దాం. प्रजा के बीच में खुदा की सेवा हम करेंगे. देवुनि ఎక్కువ ప్రేమిస్తున్న అందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నాని రుజువు పచ్చుకుందాం. खुदा को सबसे ज्यादा हम प्रेम करते इसको हम साबित करेंगे. देवुनि वाक्य देवించుడు. खुदा इस वचन को आशीष दे.